ప్రచారంలో భాగంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా ఈరోజు చంద్రాన్పల్లి గ్రామంలో మరి మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మా నాయకులు సంజీవ్ రెడ్డి అన్న గారు, రఘు గారు, మా నరేష్ గారు, కృష్ణయ్య గారు మరియు మా రూప్సింగ్ అన్న గారు మరియు మా గ్రామాశ గారి తెలుసు భూమయ్య గారు మరియు చాలామంది నాయకులు అందరూ కూడా ఈరోజు ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. అద్భుతమైన స్పందన వస్తుంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పనులు కేసీఆర్ గారు చేసిరు. కరెంట్ విషయంలో తీసుకుంది అంటే పింఛన్ విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో తీసుకున్నటువంటి చర్యలు కానీ, మరి తాగునీరు సాగునీరు విషయంలో కానీ అన్నింటిలో కూడా కేసీఆర్ గారు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా వారి యొక్క సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా మేము ఇంటింట పోతే ఎంతో ఆనందంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు వచ్చినా ఎన్ని మాటలు చెప్పినా మేము నమ్మము. మేము మన ఏది పీసీసీ చీఫ్ గారి మాటలు, రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాము. మేము అధికారంలో రావడానికి ఎన్ని మాయమాటలైనా చెప్తాము. నమ్మడమా నమ్మకపోవడం అనేది ప్రజల ఇష్టం అనే విధంగా మాట్లాడతారు. యువకులకు వచ్చేసి వాళ్ళేమో అడ్డ మీద తిరిగేటోళ్ళు, వాళ్ళకేముందని చెప్పి విద్యార్థులు అనడం, మరియు 3 గంటలు రైతులకు సరిపోతుందని చెప్పేసి కరెంట్ సరిపోతుంది అనడం, ఆ తర్వాత మళ్ళీ అడిగినా కూడా 10 HP మోటార్లు, 15 HP మోటార్లు అనే విధంగా ఆయన ఎద్దు ఉందా, వ్యవసాయం ఉందా అనే రకంగా ప్రజల్లో పూర్తి అవగాహనతో ఉన్నారు. మరి సంపూర్ణమైన మద్దతు బాజిరెడ్డి గోవర్ధన్ గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించడానికి మా కార్యకర్తలు కానీ మా గ్రామ ప్రజలు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఎమ్మెల్యేగా గెలిపించి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరొకసారి 3వ సారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జై హింద్. ఈరోజు ప్రచారంలో భాగంగా మా చంద్రపల్లి గ్రామంలో డోర్ టు డోర్ తిరగడం వల్ల ఎక్కడ పోయినా భారీ స్పందన, ఎక్కడ చూసినా బీడి కార్మికులు కానీ, 24 గంటల కరెంటు కానీ, మా ఊళ్ళో చేసిన అభివృద్ధులు ఎన్నో ఉన్నాయి. ఇటు చూస్తే కరెంటు పూర్వ సబ్స్టేషన్, హెల్త్ సెంటర్ కానీ అన్ని అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ పోయినా మేము కారుకు తప్ప వేరే దానికి ఏం చేయమని చెప్పేసి ప్రజల నుంచి మంది స్పందన ఉంది. జై తెలంగాణ. ఈరోజు చంద్రపల్లి గ్రామంలో తిరగడం జరిగింది. ఇల్లీలకు తిరగడం అనేది రమేష్ నాయక్ కానీ, ఎంపీపీ కానీ, మా ఊరు పెద్ద మనుషులు, మేము కార్యకర్తలం తిరగంగా రైతు బంధు కరెంటు మంచిగా వస్తుంది కాబట్టి స్పందన మంచిగా ఉన్నది. అందరు కారు గుర్తు కొట్టేస్తామని చెప్తున్నారు కాబట్టి లేడీస్ మాత్రం మా జెంట్స్ కన్నా ఎక్కువ స్పందన వస్తుంది. అది మంచిగా ఉన్నది. కారు గుర్తు కొట్టేసి గెలిపించుకుంటాం. ప్రచారంలో భాగంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా ఈరోజు చంద్రాన్పల్లి గ్రామంలో మరి మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మా నాయకులు సంజీవ్ రెడ్డి అన్న గారు, రఘు గారు, మా నరేష్ గారు, కృష్ణయ్య గారు మరియు మా రూప్సింగ్ అన్న గారు మరియు మా గ్రామాశ గారి తెలుసు భూమయ్య గారు మరియు చాలామంది నాయకులు అందరూ కూడా ఈరోజు ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. అద్భుతమైన స్పందన వస్తుంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పనులు కేసీఆర్ గారు చేసిరు. కరెంట్ విషయంలో తీసుకుంది అంటే పింఛన్ విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో తీసుకున్నటువంటి చర్యలు కానీ, మరి తాగునీరు సాగునీరు విషయంలో కానీ అన్నింటిలో కూడా కేసీఆర్ గారు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా వారి యొక్క సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా మేము ఇంటింట పోతే ఎంతో ఆనందంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు వచ్చినా ఎన్ని మాటలు చెప్పినా మేము నమ్మము. మేము మన ఏది పీసీసీ చీఫ్ గారి మాటలు, రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాము. మేము అధికారంలో రావడానికి ఎన్ని మాయమాటలైనా చెప్తాము. నమ్మడమా నమ్మకపోవడం అనేది ప్రజల ఇష్టం అనే విధంగా మాట్లాడతారు. యువకులకు వచ్చేసి వాళ్ళేమో అడ్డ మీద తిరిగేటోళ్ళు, వాళ్ళకేముందని చెప్పి విద్యార్థులు అనడం, మరియు 3 గంటలు రైతులకు సరిపోతుందని చెప్పేసి కరెంటు సరిపోతుంది అనడం, ఆ తర్వాత మళ్ళీ అడిగినా కూడా 10 HP మోటార్లు, 15 HP మోటార్లు అనే విధంగా ఆయన ఎద్దు ఉందా, వ్యవసాయం ఉందా అనే రకంగా ప్రజల్లో పూర్తి అవగాహనతో ఉన్నారు. మరి సంపూర్ణమైన మద్దతు బాజిరెడ్డి గోవర్ధన్ గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించడానికి మా కార్యకర్తలు కానీ మా గ్రామ ప్రజలు అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఎమ్మెల్యేగా గెలిపించి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరొకసారి 3వ సారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జై